ओम श्री सत्य साई राम पदव श्लोक यथाकाशो ऋषिकेशो नानो पादिगतो विभु तद्वेद भिन्नवाद्भति तन्नेश तन्नेशे केवलो भवेत् ऋषिकेशुडु सर्वव्यापी अयिना ఉపాధి దోషం వలన వివిధాలుగా కనబడుతున్నాడు. ఉపాధి తొలగగానే ఘటాకాశం మహాకాశంలో కలిసేటట్లు ఒకే పరమాత్మ మాత్రమే మిగులుతాడు. ఉండేది అనంత ఆకాశం ఒకటే, కానీ మనం ఒక భవనం నిర్మించి ఇది వీధి గది, ఇది వంట ఇల్లు, ఇది హాలు, ఇది పడక గది అంటూ అనేక రకాలుగా పిలుస్తున్నాం. అనంత ఆకాశం గోడలనే ఉపాధుల వలన పరిమితం చేయబడి వివిధ నామరూపాలతో వ్యవహరించబడుతుంది. ఈ ఉపాధులు మానవ కల్పితాలు. గోడలు తీసివేస్తే మిగిలేది అనంత ఆకాశమే. అట్లే మానవ కల్పితమైన ఉపాధులు తొలగిపోతే ఉండేది పరమాత్మ తత్వం ఒక్కటే. పరమాత్మనే ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు పరమాత్మనే అన్ని రూపాలుగా, పరమాత్మనే ఆయన శక్తి అన్న ఆయన ఒకటే. ఆదిశక్తి ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆ తర్వాత సూర్యచంద్రులు, పంచమహాభూతాలు, వీటన్నిటిని ఆధారంతో 84 లక్షల జీవరాశులు, అందులో మానవులు 760 కోట్లు. ఇవన్నీ అన్నింటిలో ఉంది ఆ భగవంతుడికి శక్తియే. శక్తి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆధారమైంది కూడా శక్తియే. ఫస్ట్ ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మ శక్తి, ఆత్మ శక్తి. ఈ విధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 84 లక్షల జీవరాశులుగా అవ్వడం జరిగింది. అంటే ఈ ఉన్నది ఒకటే, ఉన్నదంతా ఒకటే ప్లేస్, దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చెప్పినట్లు మన ఉన్న సుమారుగా 200 గజాల ప్లేస్ దాన్ని విడగొట్టడం జరిగింది. మనం ఒకటి బెడ్రూమ్ అని, ఒకటి హాల్ అని, కిచెన్ అని, దీంట్లో పూజ గది అని ఎన్నో రకాలుగా మనం దీనికి ఉన్న ప్లేస్ని మనం డివైడ్ చేసి సపరేట్ చేసినాం. కానీ ఉన్నదంతా ఒకటే ప్లేస్, అవి ఇవన్నీ తీసేస్తే ఒకటే ప్లేస్ ఉంటుంది. అంటే ఆకాశం అని అనడంలో అదే ఉద్దేశం, ఉన్నదే ఆకాశం, అందులోనే ఇంత ప్రపంచం అంతా కూడా అందులోనే ఉండడం జరిగింది. ఉన్నది ఒకటే భూమి, ఆ భూమి ఇన్ని విధాలుగా విభజించడం జరిగింది. ఇంకా ఇది ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఉన్నది ఒకటే నీరు, అన్ని దాంట్లో సముద్రంగా, నదిగా, ఉపనది ఏ విధంగా అయ్యిందో అదే విధంగా ఉన్న ఒక్క భగవంతుడే. ఆ భగవంతుడి శక్తే, ఆదిశక్తి అంటే భగవంతుడి యొక్క శక్తి. ఆ శక్తే ఇన్ని రూపాలలో ఉంది. అంటే ఆ శక్తికి కూడా ఆధారం భగవంతుడే. అంటే ఆ భగవంతుడే అన్ని రూపాలలో అంతటా ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క విషయం దీన్ని ఆ యొక్క విషయం క్లియర్గా తెలుసుకుంటామో అప్పుడు జ్ఞానం ద్వారా ఇవన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఇవన్నీ అన్నింటిలో ఉంది ఒక్కటే, ఒక్క ఆత్మనే. ఇప్పుడు భగవంతుడు అన్న ఆత్మ ఒక్క ఆత్మనే ఆదిశక్తిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, సూర్యచంద్రులుగా, పంచమహాభూతాలుగా, 84 లక్షల జీవరాశులుగా, 760 కోట్ల మానవులుగా. అంటే ఒక మట్టి ఉందనుకోండి, ఆ మట్టి శక్తిగా అయింది. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మట్టి ద్వారానే అవ్వడం జరిగింది. సూర్యచంద్రులు మట్టి, బొమ్మను తయారు చేసిన ఒకటే మట్టి. రూపాలు మారుతున్నాయి ఇక్కడ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది రూపము, సూర్యచంద్రులు అనే రూపము, రూపనామాలు,
పంచమహాభూతాలు అనే రూపణ వాటికి ఒక నేమ్ ఇచ్చి ఆ రూపాలను చేస్తే మళ్ళీ 84 లక్షల జీవరాశులు, 760 కోట్ల మానవులు. ఇవన్నిటిని కూడా తయారు చేసింది ఒక మట్టియే. అంటే అంతటా అందరిలో ఉన్నది మట్టియే, అంటే ఒకటే మట్టి. అదేవిధంగా ఒకటే శక్తి, ఒకటే భగవంతుడు ఇన్ని నామరూపాలుగా ఉండడం జరిగింది అనేది ఈ యొక్క ఋషికేశుడు. అంటే నీరు ఎట్లా, గాలి ఎట్లా అంతటా వ్యాపించి ఉన్నదో, ఇప్పుడు కరెంటును ఎగ్జాంపుల్గా తీసుకున్నా, కరెంట్ అనేది ఒకటే. ఇప్పుడు 100 ఇండ్ల లోపలికి వెళ్ళిన కరెంటు ఒకటే, ఇందులో సపరేట్ మీటర్ ఉండొచ్చు, ఇంకా సపరేట్ మీటర్ ఉండొచ్చు, ఎక్కడ వెళ్ళిన కరెంటు అనేది ఒక్కటే. అదేవిధంగా భగవంతుడు ఆత్మ ఒక్కటే. ఈ జ్ఞానం ద్వారా ఎప్పుడైతే అది తెలుసుకోవడం జరుగుతుందో, జ్ఞానం ద్వారా, అప్పుడు ఈ జ్ఞాన సంపూర్ణ జ్ఞానం రావడం జరుగుతుంది. ఆ సంపూర్ణ జ్ఞానం రాగానే ఉన్నది భగవంతుడు ఒక్కటే అని తెలుస్తుంది. అప్పుడు నేను ఈ స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణ శరీరము, మహాకారణ శరీరం, ఇవన్నీ ఏది కాదు. అంటే ఇప్పుడు ఈ రూమును మనము, ఈ కిచెను, ఇవన్నీ కూడా అన్నీ తీసేస్తే ఉండేది ఏంది, ఆ ప్లేసే ఉంటుంది. ఆ 200 గజాలే అనుకోండి, 300 గజాల ప్లేస్ ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క ప్లేస్ ఇన్ని ఇన్ని ఇంతగా అయిపోయింది, ఇన్ని విధంగా డివైడ్ అయిపోయింది. అదేవిధంగా అన్ని వీటన్నిటిని తీసేయడం ద్వారా, అప్పుడు జ్ఞానం ద్వారా ఇవన్నీ తీసేస్తే తెలిసేది ఏంటంటే ఉన్నది ఒక్క ఆత్మనే, ఒక్క భగవంతుడే అని తెలుస్తూ, ఇంకా ఈ దీంట్లో వండర్ఫుల్ విషయం ఏంటంటే తెలిసేది ఆ భగవంతుడే నేను అని తెలుస్తుంది. ఇంకా భగవంతుడు ఎవరో కాదు, ఆ ఆత్మనే నేను అని తెలుస్తుంది. అట్లా తెలుసుకున్న వారే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు, అట్లా తెలుసుకొని జీవించిన వారే నేను ఈ దేహం కాదు అని తెలుసుకొని 14 సంవత్సరాల అప్పుడే సత్యసాయిబాబా వారు తెలుసుకోవడం జరిగింది నేను ఆత్మనే. ఆ తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి, అక్కడ తెలుసుకున్నప్పటి నుండి వారిని భగవంతుడు అనడం జరిగింది, ఆ తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా తెలుసుకున్న వారే ఆదిశంకరాచార్య వారు, ఆ విధంగా తెలుసుకున్న వారే షిరిడి బాబా వారు, అదేవిధంగా తెలుసుకున్న వారు శ్రీరామచంద్రుల వారు. శ్రీరామచంద్రుల వారు ఫస్ట్, ఇప్పుడు బుద్ధ భగవాన్ వారిలాగా ఆయన ఒక రాజు, రాజు దేవుడు కాదు. నేను ఈ రాజు అనేది కూడా మనుషులలో ఒక ఉత్తమమైన మనిషి. ఆ రాజుకు నేను ఆత్మ అని తెలియదు, రాజుకు పరిమితి ఉంటుంది. వారు ఆ రాజ్యాన్ని ధర్మంగా పాలించడం ద్వారా, బుద్ధ భగవానుడు ఆ రాజ్యాన్ని యువరాజుగా ఉండి ఆ రాజ్యాన్ని త్యజించి వారు సాధన చేసి వారిని వారు తెలుసుకోవడం ద్వారా నేను ఆత్మనని తెలుసుకోవడం జరిగింది. ఆత్మని భగవంతుడు అని అనడం జరుగుతుంది. ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రతి మానవుడు ఖచ్చితంగా అది తెలుసుకోవాలని అందరూ అవతారులు, ఇప్పుడు అందరూ కారణ జన్మలు, అందరూ మత ప్రవక్తలు ఇది క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఇది ఎవరిని వారు ఆత్మస్వరూపులుగా, భగవత్ స్వరూపులుగా తెలుసుకోవాలంటే ధర్మాచరణ ఒక్కటే ఏకైక మార్గం. ఆ ధర్మాచరణ అనేది జ్ఞానం వైపుగా తీసుకెళ్తుంది. ఆ జ్ఞానం క్లియర్గా చెప్తుంది, అహం బ్రహ్మస్మి, నువ్వే, నేనే భగవంతుని. వేదాలలో క్లియర్గా ఉంది అహం బ్రహ్మస్మి అంటే, అహం అంటే నేను, బ్రహ్మస్మి భగవంతుని, నేనే భగవంతుని, నేను జీవుణ్ణి కాదు, నేను ఈ దేహం కాదు, నేనే భగవంతుని. ఆ జ్ఞానం వేదాలన్న జ్ఞానమే, 4 మహావేదాలు అనేటివి కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం ఏం చెప్తుంది, నువ్వే భగవంతుడు అని చెప్తుంది. కాబట్టి ఆ భగవంతుడికి నీకు మధ్యలో అజ్ఞాన అహంకారం, ఈ కర్మల వల్ల అజ్ఞాన అహంకారం రావడం జరిగింది. ఎప్పుడైతే సాధన ద్వారా గురువుల, గురువుడు భగవంతుడి ఆశీర్వాదంగా, గురువు భగవంతుడు ఒకరే కాదు, భగవంతుడు గురువుగా ఉండడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి
ఎంపీగా ఉంటాడు. ఎంపీ ప్రధాన అందరు ఎంపీలు ప్రధానమంత్రులు కాదు, ప్రతి ప్రధానమంత్రి ఎంపీగా ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు, భగవంతుడే గురువు, గురువే అందరి గురువు లోపలల్లో ఉండే భగవంతుడు ఒకరే. గురువుకు ఈ గురువుకు అనేది పరిధి ఉంది, భగవంతుడికి పరిధి పరిమితి అనేది లేదు. అందరి గురువుల ద్వారా అంటే అన్ని నీరుకు పరిధి లేదు, సముద్రానికి పరిధి ఉంది, నదులకు పరిధి ఉంది. నీరు లాంటి వారు భగవంతుడు, సముద్రము నదుల లాంటి వారు గురువులు. ఆ గురువు అనేది ఇంకా కొద్దిగా అది ఇంకా కొద్ది అజ్ఞానం అహంకారం ఉన్నప్పుడు ఉన్నవారికి, దాంట్లోనే గురు పరంపరలోనే గురువులు సద్గురువులు ఇవన్నీ యోగులు ఋషులు ఇవన్నీ కూడా కంప్లీట్గా వెళ్ళిపోవాలి మన మన మనిషిలో. అవన్నీ కూడా మనకు ఒక స్థానాలు. మనిషి సాధన చేస్తున్నప్పుడు నేను ఇంతకుముందు శ్లోకంలో చెప్పినప్పుడు చెప్పిన విధంగా ఢిల్లీ వెళ్ళడానికి ఆ స్థానాలన్నీ ఎన్నో వస్తూ ఉంటాయి, స్టేజెస్. అన్ని స్టేజెస్ దాటిపోయిన తర్వాత అప్పుడు ఢిల్లీ వస్తుంది. అంటే మన లోపల ఆత్మ వరకు చేసే ప్రయాణంలో ఇవన్నీ గురువు సద్గురువు యోగు ఋషులు ఇవన్నీ వస్తాయి. నేను ఇంకో మెసేజ్లో క్లియర్గా చెప్పింది, నేను గురువును కాదు, యోగిని కాదు, సన్యాసిని కాదు, సంసారిని కాదు, ఋషిని కాదు, మహర్షిని కాదు, నేను మంగళ స్వరూపుడినైన భగవంతుడిని అని బ్రహ్మజ్ఞానం ద్వారా కంప్లీట్గా సమూలంగా అజ్ఞానం అహంకారం అనేది ఎవరైతే సంపూర్ణంగా తీసి వేసుకోగలుగుతారో అప్పుడు వారికి ఈ దేహవాసన అంటే దేహం నేను అనేది ఉండదు, శాస్త్రవాసన శాస్త్రాల యొక్క వాసన ఉండదు. నా ఇది స్వహానుభవం, నాకు ఈ సముద్రం నదిలో నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో నా లోపల నుండి నేను జ్ఞానానికి ఆధారమైన వాడిని ఉన్నాను కాబట్టి ఆ జ్ఞానం అనేది నా లోపల నుండి నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది, సహజంగా ఉంటుంది నాకు. అంటే ఎవరు భగవంతుడైనా అన్నింటికీ ఆధారం భగవంతుడు, జ్ఞానానికి కూడా ఆధారం భగవంతుడు. ఇప్పుడు ఆదిశక్తి ప్రపంచానికి అన్నింటికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరికీ ఆధారమైన వారు ఆదిశక్తి. అదేవిధంగా జ్ఞానం అనేది కూడా అలాగ అన్నింటికీ ఆధారమైంది, కానీ ఆ జ్ఞానానికి ఆధారమైంది ఆత్మ అంటే భగవంతుడు. అదేవిధంగా ఆదిశక్తికి ఆధారమైన వారు కూడా భగవంతుడే. ఈ జ్ఞానం ద్వారా అన్నింటినీ ఈ విధంగా ఇది నేను కాదు, నేను కాదు, ఇది నేను కాదు అని అన్నింటినీ వదిలేసుకుంటూ మనం అన్ని స్టేజులు దాటుకుంటూ ఢిల్లీ ఏ విధంగా చేరుకుంటే మోక్షం అని అన్నాము, అదేవిధంగా మన లోపల ఉన్న అన్ని నేనులు, ఈ నేను, ఈ శరీరం అనే నేను, ఈ స్థూల శరీరం అనేది నేను, సూక్ష్మ శరీరం అనేది నేను, కారణ శరీరం అనేది నేను, మహాకారణం అనే శరీరం అనేది నేను, ఈ అన్ని నేనులు ఇప్పుడు స్టేజ్ దాటుకుంటూ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ ఢిల్లీకి ఏ విధంగా వెళ్తున్నామో అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఏమి కాదు నేను ఢిల్లీని, అంటే ఇవన్నీ ఏది స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఏది నేను కాను, నేను ఎవరు అంటే మంగళ స్వరూపుడు అయిన భగవంతుణ్ణి. అంటే ఆ ఆత్మనే అన్నింటికైనా మంగళ స్వరూపమైంది, అందులో దాని నుండి ఇవన్నీ వచ్చినాయి కానీ ఇవన్నీ లేకముందు కూడా ఆత్మ ఉంది, ఇవన్నింటిలో ఆత్మ ఉంది కానీ ఇంతవరకే దాని పరిధి లేదు, పరిధి పరిమితి అనేది లేదు. అందుకే నేను నా శ్లోకంలో నా శక్తికి పరిధి పరిమితి అనేది లేదు. అక్కడ వచ్చినాక మోక్షం వచ్చిన వాళ్ళ మాటలు ప్రతి మాట వేదమే, ఏది మాట్లాడినా వేదం. వేదం అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ వేదం అనేది సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ లాగా. ఇంకా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందో, ఏ జడ్జిమెంట్ వచ్చిందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే మోక్షం వచ్చి ఈ విధంగా అన్ని శాస్త్రవాసన లోకవాసన దేహవాసన అన్ని వాసనలు వెళ్ళిపోయిన తర్వాత ఆ మోక్షం వచ్చిన వారిని భగవంతుడు శివుడు అనడం జరుగుతుంది. ఆ భగవంతుడు శివుడు ఏది మాట్లాడినా వేదమే, ప్రతీది వేదమే కాబట్టి ఏది మాట్లాడినా ఖచ్చితంగా సమయాన్ని బట్టి జరిగి తీరుతుంది. సూర్యుడు వస్తాడు అంటే మార్నింగ్ రాత్రి ఇక్కడ ఇప్పుడు మన ఈ ప్రపంచంలో మార్నింగ్ 6 వస్తాడు అంటే ఈ ఇప్పుడు అనగానే కాదు, సూర్యుడు ఆ టైంకి వచ్చే టైంకి వస్తాడు. అదేవిధంగా ఈ భగవంతుడు
మోక్షం వచ్చిన వారు ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఇక వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం లేకుండానే బ్రహ్మానందంలో నిరంతరం ఉంటారు. ధర్మం గురించి వారు మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది వేదాల్లాగా. ఇలాంటి వారు చేసిందే వేదాలు. వీళ్ళ యొక్క రాతలే వేదాలని కాబట్టి వీళ్ళు జీవించి ఉన్నప్పుడు ఏది మాట్లాడినా ఏది రాసినా అది వేదం లాగానే ఉంటుంది. కావాలంటే క్లియర్గా ఇప్పుడు నా మాటలు నా మెసేజెస్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు జరిగి తీరుతుంది. అది ఉరి వేయడం ఉరి శిక్షాన్ని విధించగానే వెంటనే ఉరి తీసేయరు. టైం అనేది రావాలి ఖచ్చితంగా. ఉరి అని తీయడం ఖచ్చితంగా జరుగుతుంది ఆ టైం వచ్చేవరకు. అదేవిధంగా మేము మాట్లాడిన మాటలు కానీ మా యొక్క మేము రాసిన సందేశాలు అన్నీ కూడా వేదాల లాంటివి. మా అంటే నేనని కాదు, ఎవ్వరు వెళ్ళినా ఒక కలెక్టర్ సైన్కు పవర్ ఉంటుంది. ఆ కలెక్టర్ అనే స్థానానికి ఎవరు వెళ్ళినా, నేను వెళ్ళినా ఇంకొకరు వెళ్ళినా దాని కులాలతోటి మతాలతోటి ఎవరు వెళ్ళినా కలెక్టర్ అంటారు. దాని కులాలు కానీ మతాలు కానీ ఏది ఉండదు. అదేవిధంగా ఈ భగవంతుడు అనేది మోక్షం వచ్చిన వారికి కూడా అలాంటి పవర్స్ ఉండడం జరుగుతుంది. ఆ పవర్స్ షిరిడి బాబా వారికి ఉండే, సత్యసాయి బాబా వారికి ఉండే, ఆది శంకరాచార్యుల వారికి ఉండే, కృష్ణ పరమాత్మ వారికి ఉండే, బుద్ధ భగవాన్ వారికి ఉండే, శ్రీరామచంద్రుల వారికి ఉండే. ఇప్పుడు ఆ స్థానం, ఇప్పుడు కలెక్టర్ అనే స్థానంలో ఇప్పుడు ఉన్న వీళ్ళందరినీ, ఇప్పుడు భగవంతుడు అనే స్థానానికి కలెక్టర్లో ఇంతమంది కలెక్టర్లు వీళ్ళందరూ పనిచేసింది ఒకటే విధంగా ఉంటుందని ఏ విధంగా చెప్పడం జరిగిందో అదేవిధంగా భగవంతుడు అని ఇప్పుడు నేను చెప్పిన పేర్లందరూ రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస వారు, ఇంకా చాలామంది ఈ ఆ మోక్షం పొంది భగవంతుడుగా ఉండి ఆ వాయిస్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. కాబట్టి వారు అన్న మాటలు, వారు రాసిన సందేశాలు ఏ విధంగా నావి కూడా సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. జై శ్రీ సత్యసాయిరామ్.